బాస్ ఫాలో అయ్యారు అంటే మీరు సన్నీకి కంగ్రాట్స్. బిగ్ బాస్ నేను ఎవ్రీ సీజన్ చూస్తానండి, నాకు ఐ లవ్ టు వాచ్ దట్ షో. చాలా మంది దాన్ని ఎందుకు టైం వేస్ట్ అంటారు కానీ, బట్ కొద్దిగా ఫోకస్ చేస్తే ఏంటంటే ఎలాంటి అవుట్ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, మనం మన క్యారెక్టర్ మనం ఎలా మౌల్డ్ చేయొచ్చు అనేది కొద్దిగా చూస్తుంటే, అది పెద్ద పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు కానీ సంభవం ఏదో టైం పాస్ అని నాకు స్ట్రెస్ రిలీఫ్. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ దే వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్వ్స్. మీరు ఇప్పటిదాకా చేయని హీరోలు చాలా మంది ఉన్నారు, అందులో ముఖ్యంగా యువతరో హీరోలు చాలా మంది అనిల్ గారు పిలిస్తేనో లేకపోతే చేస్తేనో బాగుండే అనుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళకి సక్సెస్ఫుల్ డైరెక్టర్ సెట్ అవ్వాలి, అలాగే సక్సెస్ఫుల్ యాక్టర్స్. అలా మీరు మీకు ఎవరితో చేస్తే సినిమా బాగుంటుంది అనుకుంటారు? తర్వాత నేను చేయని హీరోలు, మీరు చేయని హీరోలు, నేను చేయని హీరోలు అంటే బాలకృష్ణ గారితో చేస్తున్నాం కాబట్టి చిరంజీవి గారు. సో ఐ వాంట్ టు డూ పక్క ఆయన ఆయన ఎంటర్టైన్మెంట్ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. ఇక నేను గనక ఆయనతో చేయగలిగితే డెఫినెట్గా మంచి హ్యూమర్. ఎంత చంటపై సినిమా అంటే ఆ షూటింగ్ అప్పుడు నేను ఉన్నాను, యాక్చువల్లీ పాండ్ సుహాసిని గారు వేలు గారు సీన్ ఉంటుంది చూడండి, అప్పుడు ఉన్నాను. జస్ట్ టేకెన్ అప్పటిదాకా ఒక మాస్ హీరో, ఒక ఇట్లాంటి హీరో అసలు ఆయన కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోతుంది. మీరు అదే మీ కామెడీ చేయాలి కుదిరితే మాత్రం దట్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్. చిరంజీవి గారితో కూడా మనం అందరం రిక్వెస్ట్ చేయాలి, దట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. వెరీ గుడ్ సార్.